చెప్పాలి పవర్ స్టార్ అన్నారు. టూ టు ఇట్స్ డిస్క్రిప్షన్ బ్రహ్మాండంగా బెనిఫిట్ షోస్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆకన్న ప్రపంచంలాగా అలాగా అడవి భాషలో చెప్పాలంటే దవానలా ఉనాలా అనిపిస్తుంది. అంత గొప్పగా మంచి పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తోటి ఎంత ఎంగేజింగ్గా జనంతా కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ థియేటర్లో ఒక పూర్ణకాల స్థాయిలో ఓవర్సీస్ లేదా ఎక్కడైతేనేమి ఇంత మంచి విజయం. దీంట్లో నాకు కూడా భాగస్వామ్యంగా ఉంటాం. ఇట్స్ ఎ డ్రీమ్ టీమ్ టు వర్క్ విత్. టైమ్ అండ్ అగైన్ విక్రమ్ శ్రీనివాస్ గారు, సాగర్ చంద్ర గారు, తమన్ గారు, అచ్చిన్ బాబు గారు, వంశీ గారు, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టెక్నీషియన్స్ అందరితో ఉన్నారు. రవి కిచందన్ గారితో కూడా నాకు పరిచయం ఉంది, అలాగే తమ్ముడు కాసల శ్యామ్, వీళ్ళందరితోనూ ఇలాంటి ఒక గొప్ప విజయంలో నాకు కూడా కొంచెం భాగస్వామ్యం ఉన్నందుకు అవకాశం కల్పించిన త్రివిక్రమ్ గారికి, చిన్నబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంతోషం. సరదాగా మాట్లాడతాం మా తమన్ జోక్స్ అపార్ట్, ఒక విషయం ఎప్పుడు నా మనసులో ఈ ఇక్కడ సభాముఖంగా పంచుకుందాం అనుకుంటా. తమన్ సరదాగా ఉన్నా కానీ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా చాలా సీరియస్ మనిషి. త్రివిక్రమ్ గారు కూడా అంటుంటారు, ఏ సాయి నువ్వు చాలా డీప్ అని. చాలా లోతైన మనిషి. ఒక దర్శకులు ఒక సన్నివేశాన్ని వివరించినప్పుడు దాన్ని ఎంత లోతుగా ఆలోచించకపోతే, దాన్ని ఎంతగా తాను అనుభవించకపోతే తీసిన దానికి వినుదండగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడానికి సాధ్యపడదు. మొదటి రెండు పాటలు సెట్లో క్యారవాన్ పెట్టాం, అక్కడ పక్కన త్రివిక్రమ్ గారు చేసాం, అయిపోయింది. ఇది అంత ఇష్టమైన పాట అయితేనేమి, భీమలా టైటిల్ సాంగ్ అయితేనేమి. అడవి తల్లి మాట పాటకు వచ్చేటప్పటికి డైరెక్టర్ గారు, త్రివిక్రమ్ గారు బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ గారు ఇలా వెళ్దామన్న డైరెక్షన్లో ఒక తను తన పరగణలో పెరిగేటువంటి ఇద్దరు పిల్లలు, తను పెంచినటువంటి ఇద్దరు పిల్లలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి యుద్ధానికి పూనుకుంటే ఆ తల్లి మనసు ఎంత బాధపడుతుంది అన్న ఒక డైరెక్షన్లో తీసుకెళ్తే బాగుంటుంది, ఇది మన ఫైట్ సీక్వెన్స్కి ప్రిల్యూడ్గా ఉంటే బాగుంటుంది అన్న ఒక సూచన ఇచ్చారు ఆయన. సో ఇచ్చి ఆయన పనులు ఆయన ఉన్నారు. ఆ తర్వాత తమను నేను ఫోన్లో మాట్లాడుకుంటే ఒక స్ప్లిట్ సెకండ్లో డైరెక్టర్ గారు చెప్పిన ఒకసారి మననం చేసుకోండి, కానీ తమన్ వెంటనే అన్నాడు ఒక మాట, ఇది అడవి బ్యాక్గ్రౌండ్ వస్తుంది, దీన్ని ఎర్తిగా నేను అంత ఆ తాలూకు ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వాడుకొని చేస్తాను, బట్ నాకు వస్తున్న ఒక్క ఫీలింగ్ ఏంటంటే, ఇంట్యూషన్ ఏంటంటే, ఒక చెట్టుని ఒక 1000 రంపాలు పెట్టి కోస్తుంటే జన్ 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 ఈ ఎఫెక్ట్ నేను ఇస్తాను గురూజీ అన్నాడు. నాకు హ్యాట్స్ ఆఫ్ టు యూ తమన్ అనిపించింది ఆ క్షణంలో. అంత గొప్పగా అంటే ఒక దర్శకుడు చెప్పినటువంటి విషయాన్ని అంత ఇదిగా ఆకలింపు చేసుకుని అంత క్విక్గా రెస్పాండ్ అవ్వడం, అంత గొప్పగా రెస్పాండ్ అవ్వడం నాకు గొప్పగా అనిపించింది. ఒకసారి మన దగ్గర ట్రాక్ ఉంటే అతను చెప్పిన దాని మాటకు నిలబడ్డాడు అదే మాట. సో అదే ఇన్స్పిరేషన్ నేను తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం తీసుకుని నా లైన్ రాసిచ్చాను, దాన్ని కంపోజ్ చేసి మళ్ళీ మన్నాటి బుద్ధ మ్యూజిక్ అంత అరేంజ్ చేసి వినిపించాడు డైరెక్టర్ గారు వాళ్ళకి. బట్ ఒక్కసారి ఆ రంపాలు, ఒక చెట్టును 1000 రంపాలు పెట్టి కోస్తుంటే అడవి తల్లి అక్కడ సింబాలిక్గా ఆ చెట్టు దాన్ని 1000 రంపాలు పెట్టి కోస్తున్న ఒక ఫీలింగ్ తీసుకురావాలి అంటే అతను ఎంత మదనపడి ఉంటాడు, సినిమాలో ప్రాజెక్టులో అతను ఎంత మమేకమైపోతాడు. సో ఊరికే రాదు సక్సెస్ నిజంగా. ఈ విషయం నాకు ఎప్పటి నుంచి అంటే తమన్ చేసే పనులకి అతను మొదటి సినిమా నుంచి నేను చూస్తూనే ఉన్నాను, అంతో ఇంతో సీనియర్ని నన్ను ఒక అన్నయ్య అంటాడు. అతని గ్రాఫ్ చూస్తూ వస్తున్నాను, ఆ గ్రాఫ్ అప్పటి తమన్కి ఇవాళ తమన్కి ఏమిటి తేడా? ఇవాళ సక్సెస్లో ఉన్నాడు కాబట్టి పొగడతల కోసం సభాముగా పోవటం కాదు. ఒక మనిషి ఊరికే పెద్దవాడు కాడు, సరదాగా ఉంటాం అంతా బాగానే ఉంటుంది, బట్ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ ఈజ్ వెరీ సీరియస్, ఈజ్ సో డీప్ అబౌట్ ఇట్ అండ్ ఈజ్ సో ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్. అన్నిటికన్నా ముఖ్యంగా సమయం వచ్చినప్పుడు దాన్ని ప్రాపర్గా కరెక్ట్గా ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది, దాన్ని వాడుకుని ఎక్సర్సైజ్ చేయడం అనేది, సరైన టీమ్ ప్లేయర్గా ఉంటూ వర్క్ చేయడం అనేది మొన్నటి ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయితే అర్కాను ఎక్కువగా చెప్తే దిష్టి తగులుతుంది. ఒక్కసారి అడవి తల్లి మాట ట్రాక్ ప్లే చేస్తే నేను చెప్పిన మాటకు ఒక అర్థం చేకూరుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఓపిగా విన్నందుకు. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి.